హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఇవాళ మనం బటర్ స్కాచ్ కేక్ గురించి, బటర్ స్కాచెస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ బటర్ స్కాచెస్ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి షుగర్ వేసేసుకోవాలి. ఇలా షుగర్ని వాటర్ వేయకుండానే మెల్ట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి. మొత్తం క్యారమలైజ్ అయినాకే మనం దీంట్లోకి వేరే బటర్ని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా బటర్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ బటర్ నేను హోమ్ మేడ్ బటర్ని యూస్ చేస్తున్నాను. హోమ్ మేడ్ బటర్ ఎలా చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంత కింద అంటుకుంటూ ఉంటుంది కాబట్టి అలా అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ అందులో మెల్ట్ అయిపోయినాక ఇప్పుడు మనం దీంట్లోకి చాప్డ్ కాజుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి మొత్తం బటర్తో గ్రీస్ చేసేసేయాలి. ఇలా మొత్తం బటర్తో గ్రీస్ చేసేసుకొని ఇందాక మనం చేసుకున్నాం కదా షుగర్ని, ఆ షుగర్ మొత్తం క్యారమలైజ్ చేసింది. దీంట్లో వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా అంతా బాగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక చూద్దాం. చూడండి, మన షుగర్ మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మొత్తం చిన్న చిన్నగా విరగొట్టుకోవాలి. మొత్తం షుగర్ మొత్తం విరగొట్టేసుకొని కొద్దిగా మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకుందాం. అంతే, చూడండి మన బటర్ స్కాచెస్ రెడీ అయిపోయాయి. దీన్ని కొద్దిగానే మిక్స్ చేసుకోవాలి. బాగా పౌడర్లా చేసుకోకుండా కొద్దిగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా బటర్ స్కాచెస్ ఇంట్లోనే సింపుల్గా రెడీ అయిపోయాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బటర్ స్కాచెస్ నేను బటర్ స్కాచ్ కేక్ గురించి చేశాను. బటర్ స్కాచ్ కేక్ ఎలా చేయాలో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా అది కూడా చెక్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా నెక్స్ట్ రెసిపీస్ అన్ని ఈజీగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.